తేడా 60-60 ఎలా తెచ్చుకోవాలనేది ఈ వీడియోలోనే చెప్పబోతున్నాను. సో మిస్ కాకుండా వీడియోని మొత్తం చూడండి. సో ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకుంటున్నారు అంటే, ఫిజిక్స్ ని ఈజీగా పాస్ అవ్వడానికి ఏం చదవాలో నేను వాటి వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ని ఒక పీడిఎఫ్ ఫైల్ లాగా మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు అవన్నీ డౌన్లోడ్ చేసుకోండి, అవి బాగా చదువుకోండి. నెక్స్ట్, అలాగే ఇంతకు ముందు మీరు మార్చి లో రాసినటువంటి ఎగ్జామ్ ఉంది కదా, ఆ పేపర్ ని కూడా నీట్ గా సాల్వ్ చేసుకోండి. సో మాక్సిమం ఫిజిక్స్ లో గానీ కెమిస్ట్రీలో ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఏం జరుగుతుందంటే, మార్చిలో ఇచ్చిన క్వశ్చన్స్ దాదాపు 10 మార్క్స్ వరకు మళ్ళీ రిపీట్ అవడం జరుగుతుంది అన్నమాట. సో అందుకని మీరు మార్చిలో ఇచ్చినటువంటి పేపర్ ని మళ్ళీ రిపీట్ చేసుకోండి, ఫుల్ ఫిల్ గా, ఏది మిస్ చేయొద్దు. ప్రాబ్లమ్స్ అనేవి బాగా చేయగలిగిన వాళ్ళే 60-60 తెచ్చుకుంటారు. సో ఎవరైతే ఫెయిల్ అయి ఉంటారో వాళ్ళకి వచ్చినటువంటి ప్రాబ్లం ఒకటే నాకు తెలిసి, వాళ్ళు కన్ఫ్యూజింగ్ గా ఆ చాప్టర్ లో ఒకటి, ఈ చాప్టర్ లో ఒకటి, అలా అన్ని చాప్టర్లు చదువు ఉంటారు. దానివల్ల వాళ్ళకి సరిగా గుర్తొచ్చుండవు. అలాగే ఎగ్జామ్స్ కి 10 రోజుల ముందు, వారం ముందు ప్రిపేర్ అయి ఉంటారు. అలా చేయడం వల్ల ఎగ్జామ్స్ టైంలో ఏది సరిగా గుర్తుకు రాదు. సో మీరెవరు కూడా అలా చేయొద్దు. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ కి ఇంకా 25 డేస్ టైం ఉంది. సో మీరేం చేయాలంటే, ప్రతిరోజు కూడా ఈ రోజు ఇది చదువుకోవాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకుని ఆ ప్లానింగ్ ప్రకారం చదువుకోవాలి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నేను క్వశ్చన్స్ అనేవి పక్కన స్క్రోల్ అవుతూ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ ని మీరు నీట్ గా నోట్ చేసుకోండి. దానికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లోనే ఆన్సర్స్ కూడా ఉంటాయి, సో అవి కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. స్టూడెంట్స్, ఇప్పుడు మీరు చూస్తుంది ఒక క్వశ్చన్ బ్యాంకు. ఈ క్వశ్చన్ బ్యాంక్ లో ఏంటంటే, మనకి ఫిజిక్స్ సబ్జెక్ట్లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయో మాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా ఇచ్చుంటారు. సో ఇందులో లేని క్వశ్చన్ అంటూ ఉండవు అనమాట. ఇది మీకు రఫ్గా మాత్రమే చూపిస్తున్నాను. దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ప్రజెంట్ నా దగ్గర అయితే ఏదైతే ఉందో నేను దాన్ని మీకు పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తున్నాను. సో నేను ఒక 2 డేస్లో రిమైనింగ్ బాగా నీట్గా ఉండే కాపీని ఇంకొక దాన్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను, ఆ తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే, మనకి ఇప్పుడే వచ్చిన న్యూస్ ఏంటంటే, మనకి ఎగ్జామ్స్ లేవు కదా, ఒక ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా పాస్ కాబట్టి. సో ఈ సబ్జెక్ట్ అనేది మొత్తం కూడా నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి పనికొస్తుంది. సో అలాగే మీకు కూడా ఏదైనా సబ్జెక్ట్ ఇంకా నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వీటిని కూడా మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు సెకండ్ ఇయర్ వాళ్ళు సెమీకండక్టర్స్ అనే టాపిక్ని బాగా నేర్చుకోండి, ఇది మీకు డిగ్రీకి వెళ్ళినా ఇంజనీరింగ్కి వెళ్ళినా బాగా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్కిప్ చేయబాకండి. ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటున్నారో, ఆ పాస్ మార్క్ చాలనుకునే వాళ్ళకి లాస్ట్లో నేను వీడియోస్ కోలింగ్ పెట్టాను. సో అక్కడ ఏంటంటే, ఓన్లీ జస్ట్ పాస్ అవ్వడానికి ఏం చదవాలో అవన్నీ కూడా ఇచ్చినాను అనమాట. అంటే బుల్లెట్ క్యూ ఉంది కదా, సో దాంట్లో ఉన్నటువంటి మెయిన్ క్వశ్చన్స్ అనమాట. సో వాటిని మీరు బాగా చదువుకోండి. అలాగే నేను విత్ ఆన్సర్స్ కూడా పెడతానన్నాను కదా, సో దాన్ని కూడా డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అనేది ఇస్తాను, మీ ఫ్రెండ్స్కి కూడా సజెషన్ చేయండి. సో అవి నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి.